ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయంలో ఎంటర్ అవుతోంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్ల విషయంలో టికెట్లు విక్రయించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా టికెట్లు విక్రయించినందుకు వచ్చే కొంత రుసుము, అదేవిధంగా ఒక నెల రోజులు ఎంతో డబ్బు థియేటర్లకు ఇచ్చడానికి ఒక వెసులుబాటు విండో కూడా ఉంటుందని అంటున్నారు. దాంతోపాటుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, లక్షల కోట్ల విలువైనటువంటి అమరావతి ల్యాండ్ బ్యాంక్, గంగవరం పోర్ట్, స్టీల్ ప్లాంట్ ఇలాంటి వాటిలన్నింటినీ వదిలేసి సినిమా టికెట్ల లాంటి వాటి మీద మద్యం మీద మటన్ మాట్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్షాల విమర్శ. అయితే సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి అధిక ధరలకి థియేటర్లు యజమానులు నిర్మాతలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అయితే భారీగా రేట్లు పెంచుకుంటున్నారు. వాటి నియంత్రించడానికి ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు చేపస్తోందని ప్రభుత్వంలో కొన్ని వర్గాలు అంటున్నాయి. అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి నష్టాలు, సినిమా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది, ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్స్ యొక్క ఆలోచన ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, రామసత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్, అదేవిధంగా శతాధిక చిత్రాల నిర్మాత, వందో చిత్రం ఈరోజు రిలీజ్ అయింది ఆయనకి, జాతీయ రహదారి, అదేవిధంగా శతాధిక చిత్రాల దర్శకుడితో 100 రోజులు ఆడడం అంటే ఇంకా ఆయన పేరే చెప్తారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, అలాంటి వారితో కూడా సినిమా తీయబోతున్నారు. రామ సత్యనారాయణ గారు, ముందుగా ఈరోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ప్రసన్న గారు, ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం గురించి మీరేమంటారు? అంటే బేసికల్లీ వాళ్ళ ట్యాక్సుల గురించి వాళ్ళు ఏం చేసుకున్నా ఓకే కదండి. అసలు థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని 30వ తారీఖు మేము ఇస్తాము అని అంటే అసలు ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీ సిస్టంలోనే టోటల్ తేడా వస్తుంది. అంటే ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎగ్జిబిటర్ అంటే ఒక థర్డ్ పార్టీలు అనుకోవచ్చు, లేకపోతే ఎగ్జిబిటర్లు అనుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుద్ది, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ప్రొడ్యూసర్కి ఇవ్వడం జరుగుద్ది. ప్రొడ్యూసర్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ఇట్లన్నిటికీ కూడా క్లియరెన్సులు చేసుకుని డెలివరీ ఇచ్చే ప్రాసెస్ ఒకటి జరుగుద్ది. ఇప్పుడు అలా కాకుండా 1 మంత్ వాళ్ళే ఉంచుకుంటామనంటే అసలు 1 మంత్ వాళ్ళు ఉంచుకుంటారా, ఉంచుకున్న తర్వాత ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే చాలా చోట్ల హైకోర్టులో కేసులు చూసుకుంటామంటే డబ్బులు ఇవ్వట్లేదు, మాకు డబ్బులు ఇప్పించండి, కాంట్రాక్టర్లు కానించి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటే 29 రాష్ట్రాల్లో లేని ఒక సిస్టమ్. అంటే అసలు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ దాని తాలూకు డబ్బులు అంటే, ఇప్పుడు ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ డబ్బులు అంటారు, రేపు కాటన్ ఇండస్ట్రీ అనవచ్చు, రేపు ఐటీ ఇండస్ట్రీ అనుకోవచ్చు, ఇంకోటి ఏది వచ్చినా కూడా ఒక 1 మంత్ మేము తీసుకుంటాం మాత్రం మీకు ఇస్తాము అనే ఈ ఒరవడి మాత్రం చాలా 100 రూపాయలు తప్పండి. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇండస్ట్రీ పరంగా కానీ అసలు ఎవరి పరంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ నడుస్తున్నాయి, ఎక్కడా లేని ఒక సిస్టము ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పు. వాళ్ళ ట్యాక్సుల వరకు వాళ్ళు 100% ఏం కావాలంటే అది చేసుకోమండి. అలాగే ఈవెన్ టికెట్ రేట్లు నియంత్రణకు కానీ వాళ్ళు కానీ ఏం చేసుకుంటారంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకుండా సర్వహక్కులు వాళ్ళు ఉపయోగించుకుని చేసుకోవచ్చు, కానీ డబ్బు తీసుకుని మా దగ్గర ఉంచుకొని నెల తర్వాత మేము ఇస్తాం. అసలు ఏమిటి అది? అసలు ఆ పద్ధతి అప్పుడు ఒక పని చేయమనండి, ప్రొడ్యూసర్గా గవర్నమెంట్ సినిమాలు తీయమనండి, డిస్ట్రిబ్యూటర్గా గవర్నమెంట్ రిలీజ్ చేయమనండి, ఎగ్జిబిటర్కి ఇప్పుడు ఎగ్జిబిటర్ అడ్వాన్స్ నుంచి మాకు వస్తున్నాడు, ఇప్పుడు ఎగ్జిబిటర్ అడ్వాన్స్ నుంచి మాకు వచ్చే దగ్గర వాళ్ళు నెల రోజుల తర్వాత ఇస్తామంటే ఎగ్జిబిటర్ అడ్వాన్స్ ఎందుకు ఇస్తాడు? అసలు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక సిస్టమ్ మొత్తం కుదేలైపోయే ఒక నిర్ణయం ఇది. ఈ నిర్ణయానికి డెఫినెట్గా వ్యతిరేకంగా ఏదైనా అవసరం అని అనుకుంటే మొత్తం ఆల్ హీరోస్, ఆల్ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఏకతాటి పైన వచ్చి అవసరమైతే దీని మీద ఫస్ట్ ఒక విజ్ఞాపన పత్రం రిక్వెస్ట్, కాదండి ఇది కరెక్ట్ కాదు తప్పండి అని చెప్పి బతిమాలుకుంటాం. బతిమాలుకుంటాం కుదరకపోతే తప్పనిసరిగా మా మహాత్మా గాంధీ గారు చెప్పిన ఉద్యమ బాటలో మేము నడవక తప్పదండి. మన ప్రసన్న గారు చెప్పిన 100% కరెక్ట్ అండి. మేము 100% వ్యతిరేకిస్తున్నామండి. అసలు మా వ్యాపారంలో మీరు వెళ్ళి పెడతాం ఏంటంటే మీకే సంబంధం అండి. మీరు మాకు ఒక సినిమా అంటే ఒక ఫైనాన్స్ ఉన్నాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎగ్జిబిటర్ ఉన్నాడు, ఇదంతా 4 చైర్లు మీద నడుస్తుంది. మాకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది. మేము ఏదైనా ఇలాంటివి చేయాలనుకుంటే మీరు మాకు సలహా ఇవ్వండి, లేకపోతే మేము ఫిల్మ్ ఛాంబర్ తరఫున చేస్తాం ఈ పని. ఈ బుక్ మై షోలు ఇలాంటివి మేము పెట్టుకుని మా దాంట్లో ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి మేము చూసుకుంటామండి. ప్రభుత్వానికి సంబంధమైన విషయం అండి ఇది. అసలు ప్రభుత్వం ఏ పరిశ్రమ పట్టించుకోకూడని విషయం అండి. ప్రభుత్వానికి ఎందుకు ఈ విషయం పట్టించుకుంటుంది అంటే ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు.
రాజ్యవర్ధన్ మీ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ ఉంది, సేల్ ట్యాక్స్ ఉంది, జీఎస్టీ ఉంది, ఇంతమంది డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు వినాలండి అని మీకు ఈవేళ తెలిసిందా ఫ్రాడ్ జరుగుతుందని? మరి ఎంతకాలం నుంచి మీరు వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు కదా? ఇప్పుడు ఓ బట్టల కొట్టులో రేట్లు పెరుగుతాయండి పొద్దున్న, మీరు బట్టల షాప్ కూడా పెడతారా? లేదు బంగారు కొట్లు రేట్లు పెడతారు, బంగారు కొట్లు కూడా పెడతారా? అంటే ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలు దీని నుంచి పెడతారు. ప్రభుత్వం ఎవరికైనా ప్రజలకు సాయం చేయాలి, ఇండస్ట్రీ సాయం చేయాలండి. మా సినిమా ఇండస్ట్రీ సాయం చేయాలి. మన కరోనా వచ్చి ఇంతకాలం 2 సంవత్సరాలు నానా యాతన పడింది ఇండస్ట్రీ అండి మొత్తం. ఎవరైనా మీరు సాయం చేశారా? ఏ ప్రభుత్వమైనా మాకు 100 రూపాయలు అయినా కార్మికుడికి 100 రూపాయలు డొనేషన్ ఇచ్చారా, లేదా గ్రోసరీస్ ఇచ్చారా, ఏమి ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు. ఇది కాదు కదా, ఇప్పుడు ఇండస్ట్రీ మేము కష్టంలో ఉన్నా నష్టాల్లో ఉన్నామంటే మాకు రేట్లు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు. అది పెంచడం ఎక్కువ అనుకుంటారు, తక్కువ అనుకుంటారు, 45 జీవో ఉంది, ఓకే దాన్ని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. వాళ్ళు 100 రూపాయలు చేయమన్నారు, మీరు 50 రూపాయలు చేస్తారు, 40 రూపాయలు చేస్తారు, పెంచండి, తగ్గించండి, మాట్లాడండి, ఏదైనా డిస్కస్ చేయండి. రెండోది, ఏదో కమిటీ వేసేన్నారండి. కమిటీ ఎవరండి? గవర్నమెంట్ కమిటీ వేసుకుంటే ఏంటండి? సినిమా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ విజయచంద్ర గారిని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఓ సినిమా మనిషినిగా పెట్టింది. అలాగే సినిమా సంబంధించిన అనుకూలమైన సంబంధం ఉన్నప్పుడు దానికి సంబంధించిన మనుషులు కూడా మీరు కంపెనీలు వేసుకోవాలి, వాళ్ళ సలహా కూడా తీసుకోవాలండి. అసలు గవర్నమెంట్కి మన మా సినిమా ఇండస్ట్రీ మీద వచ్చేది మీకు నాకు తెలిసి ఒక 25 కోట్లు వస్తుంది. ఏది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండి. అసలు మీరు 100 కోట్లు 1000 కోట్లు ఏమేమి డొనేషన్లు ఇస్తున్నారు, మీరేమో రకరకాల పథకాల్లో ఖర్చు పెడుతున్నారు, ఈ 25 కోట్ల గురించి మీకు దృష్టి ఎందుకండి? అసలు పైగా ఇది పాలసీ తీసుకుంటే మీరు ఇంత ముందు కాలంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా తీస్తే మేము ఈ సబ్సిడీ ఇస్తాం, లేకపోతే మీ ట్యాక్స్లో మీకు 9% వెనక్కిస్తాం, లేకపోతే మీకు లొకేషన్ ఫ్రీగా ఇస్తాం అని రకరకాల పెట్టారండి గత ప్రభుత్వం అండి. మీరు దాన్ని కంటిన్యూ చేయండి, లేదని ఇంకా పెంచండి. తెలంగాణలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న తెలంగాణలో ఉన్న సినిమా ఇండస్ట్రీని మీరు హైదరాబాద్లోకో వైజాగ్కో లేకపోతే విజయవాడకో తరలించేలా ప్లాన్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అంతేగాని అన్యాయంగా ఇలా చేస్తే ఇండస్ట్రీ నాశనం అయిపోద్దండి. ఇండస్ట్రీ నాశనం అయిపోతే ఒక ప్రొడ్యూసర్లే కాదు, ఒక హీరోలే కాదండి, దాన్ని నమ్ముకున్న 24,000 మంది క్రాఫ్ట్లో ఉన్నటువంటి టెక్నీషియన్ అందరూ రోడింగ్ పడతారండి. యా, సినీ ప్రేక్షకుల సంఘ నాయకులు నరసింహారావు ఉన్నారు, వారి ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నరసింహారావు నమస్కారం. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం గురించి ఏమంటారు? సినిమా టికెట్ల విక్రయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని. సార్ ఒక్కటే అండి, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వస్తుంది అని సినీ వర్గాలు బాధపడుతున్నాయి, కానీ అది ఎందుకు రాకూడదు అనే దానికి ఆన్సర్ చెప్పట్లేదు ఎవరు కూడా. 2005లో ఫస్ట్ ఆన్లైన్ టికెట్ ఈజీ మూవీస్ అనే సంస్థకి ఇచ్చారండి 2005లో. దాని తర్వాత 2007 or 2008లో యాక్ట్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ చేసిన దగ్గర నుంచి కూడా 2000 మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో గెలాక్సీ అనే సంస్థకి ఇచ్చారు ఓన్లీ 5 రూపీస్ పెంచుకోమని, 6 రూపీస్ పెంచుకోమని ఇస్తే దాన్ని హైకోర్టుకి పోయి వీళ్ళు కొట్టేపించారు ఈజీ మూవీస్ బుక్ మై షో వాళ్ళు. కానీ ఈరోజు బుక్ మై షో వాళ్ళు 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు, ఈజీ మూవీస్ వాళ్ళు కూడా ఓ 15 రూపాయలు. ఎంత మాఫియా నడుస్తుందండి దీంట్లో, సినీ మాఫియా అంటే ఆన్లైన్ టికెట్ కూడా ఒక మాఫియా లాగా అయిపోయిందండి. 25,000 to 30,000 రూపాయలు థియేటర్ వాడికి ఇచ్చేసి వాళ్ళు టికెట్ తీసుకున్నారు. టోటల్ గా ఎంటైర్ బుక్ మై షో అనేది క్యాప్చర్ చేసింది బొంబాయి వాళ్ళు. దాంట్లో ఎంత మాఫియా అంటే 15 రూపాయలు 20 రూపాయలు ఎక్సెస్. గేట్ వే చార్జెస్ ఓన్లీ 2% అండి బ్యాంకు, కానీ 15 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అడగట్లేదు ప్రేక్షకులు. ఎలా దోచుకుంటున్నారు అనేది అది చాలా బాధాకరం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే జియో తీసుకొచ్చిందో దాంట్లో ఇప్పుడు పైసలు ఉంచుకుంటా అనేది తప్పు, కానీ ఇప్పుడు ఆన్లైన్ లో మొత్తం చేయొచ్చు అండి. నాకు వచ్చే కమిషన్ ఏదైతే ఉందో బుక్ మై షో కానీ వీళ్ళు ఈజీ మూవీస్ వాళ్ళది ఉందో, ఇప్పుడు నాకు వచ్చే కమిషన్ 3 రూపాయలు 5 రూపాయలు పెట్టుకొని మిగతాది డైరెక్ట్ టికెట్ ఓనర్లకు పోతుంది, థియేటర్ ఓనర్లకు పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఈ ఐటీలో ఉన్నది, అది ఈ టెక్నాలజీలో అది చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉంచుకోవాల్సిన పని లేదు, ఆ 2 రూపాయలు 3 రూపాయలు ఆ మార్జిన్ పని ఉంచుకొని వాళ్ళు చేస్తే మంచిగానే ఉంటుంది, అదే తప్పు లేదు. దానికి మొత్తం మెయింటెనెన్స్ పవర్ అవసరం లేదు, ఐటీ చాలు, ఐటీ సరిపోతుంది, ఇంటర్నెట్ టెక్నాలజీ సరిపోతుంది. నరసింహారావు ఇప్పుడు నెల రోజుల పాటు డబ్బులు ఉంచుకుంటామని చెప్పే పద్ధతి మీరు కరెక్ట్ అంట అంటారా? దాన్ని ఖండిస్తారా? అది అవసరం లేదు, అది ఖండిస్తున్నాం, అది తీవ్రంగా ఖండించండి. అది 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 ఖచ్చితంగా ఖండిస్తున్నాం. సేమ్ టైమ్ ఈ థియేటర్ వాళ్ళు నిన్నటి దాకా జరిగింది, ఆ జీవో తీసుకొచ్చే వరకల్లా ముందు జరిగింది, 10 రూపాయల టికెట్ 200 రూపాయలకి అమ్మారండి. హైకోర్టును ఒక ఏటీఎం సెంటర్ లాగా చేశారు, ఒక్కొక్కరు 20 సార్లు వేశారు 30 సార్లు వేశారు. అది చాలా తప్పు. సినీ వర్గాలు సినీ మాఫియా చేస్తున్నారు, దాన్ని ప్రేక్షకులు దోచుకుంటున్నారు, దాన్ని దృష్టికి తీసుకురావట్లేదు ఏ ప్రెస్ మీడియా కూడా. వ్యాపారం చేస్తున్నారు కదా చేసుకొని, సంపాదిస్తున్నారు కదా సంపాదించుకొని అంటున్నారు, కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లకు అగనిస్ట్ గా ఒక్కళ్ళు ఒకటేసారి వేయాలండి. ఒక్కళ్ళు 30 సార్లు 40 సార్లు వేస్తున్నారు, 10 రూపాయలు నెల టికెట్ 200 రూపాయలకి అమ్మారండి హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొని. అది చాలా తప్పుడు. మేము గతంలో వేసినామని ఎవరు చెప్పరు, నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్తున్నారు, అది ఎంత తప్పో చూడండి. సినీ మాఫియా చేసేది గవర్నమెంట్ ఉంచుకుంటారడం అయితే తప్పు, నేను ఖండిస్తున్నాను. ఆన్లైన్ లో థియేటర్ పోవాల్సిన 50 రూపాయలు 70 రూపాయలు వాళ్ళకెళ్ళి మిగతా 2 రూపాయలు 3 రూపాయలు ఏదైతే ఉందో ఈ అకౌంట్ లోకి వస్తాయి. ఆ టెక్నాలజీ ఉంది,
ఐటీలో అది వాడుకోవాలి. అది ప్రభుత్వానికి సంబంధమైన విషయం. అది ప్రభుత్వానికి సంబంధమైన ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఇక్కడ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంది, ప్రాక్షల్ థియేటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్లు ప్రిన్సిపల్ అందరూ మా దాంట్లో మెంబర్స్ అండి. 10 రిట్లు వేశానండి ఫిల్మ్ ఛాంబర్ ని పార్ట్ చేసి 10 రిట్లు వేశాను. 10 రూపాయల లేదు ఇక్కడ 200 రూపాయలకు అమ్ముకోమనేది ఎవరు అధికారం ఇచ్చారు చెప్పండి? హైకోర్టు మిస్లీడ్ చేసి ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? 2 లక్షల కోట్ల స్కామ్ అండి ఇది. టికెట్ రేట్లది 2 లక్షల కోట్ల స్కామ్ ఇది. బాహుబలి అప్పుడు 203 రూపాయలు అండి 10 రూపాయలు టికెట్. 7 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని కమిటీగా ఏర్పడి 100 జీవో తీసుకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ జీవోలో పెంచడం తప్పు అని చెప్పి ఓన్లీ సీలింగ్ 75 రూపాయలు కమిటీ సిఫార్సు చేస్తే 70 రూపాయలు ఫిక్స్ చేసింది, అది తప్పు అని వచ్చి టోటల్ గా ఇవాళ 150 రూపాయలు 100 రూపాయలు ఒక్కొక్కళ్ళు 10 రిట్లు 20 రిట్లు హైకోర్టు ఆనరబుల్ హైకోర్టుని తప్పుదోవ పట్టించి తీసుకున్నారు వీళ్ళు. అది నడుస్తుంది కదా అని ఇష్టం వచ్చినా నడిపిస్తున్నారు. నరసింహారావు నరసింహారావు ఒకటి చెప్తున్నాను సార్, ఆల్రెడీ వకీల్ సాబ్ టైంలో హైకోర్టులో వేయటం జరిగింది, సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, దాని మీద ప్రభుత్వం బెంచ్కి వెళ్ళింది. బెంచ్కి వెళ్ళిన తర్వాత బెంచ్ ఇలా పెంచుకుంటానికి వీలు లేదని కొట్టేసింది. ఇక పెంచుకుంటానికి వీలు లేదన్నప్పుడు ఇక ఆ సమస్య లేదు సార్. ఇప్పుడు ఆ సమస్య క్లోజ్ అయిపోయింది. ఆంధ్రలో సమస్య లేదు, ఇక్కడ 2016 లో సార్ 100 జీవో ఏదైతే ఉందో కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో. ఆంధ్రాలో ఆ సమస్య లేదప్పుడు మళ్ళీ థియేటర్లో టికెట్ల వ్యవహారం ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? చిన్న వెల్కమ్ బ్యాక్. సో ప్రసన్న గారు, నరసింహారావు గారు చెప్తున్నదానికి మీరేమంటారు? ఇప్పుడు నరసింహారావు గారు చెప్తున్న దాంట్లో అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి, ఇదివరకు థియేటర్స్లో బీ ఫామ్ లైసెన్స్ అని ఉంటుంది. బీ ఫామ్ లైసెన్స్లో ఈ క్లాస్కి ఇంత రేట్లు, ఈ క్లాస్కి ఇంత రేట్లు అని ఉంటుంది. ఆ రేట్లు పెంచుకునే అధికారం యాక్చువల్గా ప్రభుత్వానికి ఉండదు. కొన్నిసార్లు మాత్రం ఏదో వాళ్ళు జీవోలు ఇచ్చుకుంటే ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు, అది సరే, అది ఎవరు ప్రశ్నించటం లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ మధ్య ఈ గవర్నమెంట్ పనిగట్టుకుని ఎప్పుడైనా ప్రభుత్వానికి పెంచే అధికారం ఉంది అని చెప్పి ఒక కొత్తగా తీసుకొచ్చి హోమ్ సెక్రటరీకి పవర్ ఇచ్చారు. అప్పుడు హోమ్ సెక్రటరీకి పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన సినిమాను, వాళ్ళకి సంబంధించిన సినిమాను ఏదైనా ఉన్నప్పుడు దాన్ని రేపు 200, 300, 500 పెంచుకోవచ్చని ప్రభుత్వం అధికారం ఇచ్చిందనుకోండి. అధికారం ఇస్తే అప్పుడు నరసింహారావు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఆయన ఏమి చేయడానికి లేదు, అదొక సమస్య ఉంది. ఇక దాటితే ఈ మధ్య కరోనా వచ్చింది, ఫస్ట్ వేవ్ వచ్చింది, అసలు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏ ప్రాబ్లం లేదండి, ఈజ్ వెరీ కంఫర్టబుల్. కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయి ఇదిలో ఈ మందు షాపులు ఓపెన్ చేశారండి. ఆ మందు షాపుల్లో మంచి గోల్డ్ మెడల్ అని, ఆస్కార్ అని మంచి మంచి గొప్ప గొప్ప పేర్లు పెట్టి ఓ 25 రూపాయల ముందుని 200 రూపాయలకి అట్లా రకరకాలుగా అమ్మారండి. ఈ ముందు అమ్మటంలో కూడా మధ్యాహ్నం వరకు ఒక బ్రాండు ఒక రేట్ అండి, మధ్యాహ్నం తర్వాత ఈ టైంకి ఇంకో బ్రాండు ఇంకో రేట్ అండి. ఇలా ఇది చేసుకుంటూ వస్తే ఈ మద్యం దాని మూలంగా ఆ బ్రాండులు ఆ గోల్లో పడి అతను చచ్చిపోయాడండి. కరోనాకి చచ్చిపోలా, దీనికి చచ్చిపోయాడు. అంటే ఇట్ట బ్రాండ్లు ఇవన్నీ అని చెప్పి ముందు చచ్చిపోతే అంటే మనుషుల్నే చంపేస్తూ ఉంటే మా నరసింహారావు ఏమో ఏదో రేట్లు అండి మాఫియా అండి అనేసి ఏదో బా అంటే ఇక్కడ ఏంటంటే ఈ రేట్లు దీంతో ఎవరెవరు మర్డర్లు అయిపోవటం లేదు, ఎవరెవరు చచ్చిపోవటం లేదండి. కానీ అక్కడ చచ్చిపోతున్న ప్లేస్లోనేమో ప్రశాంతంగా ఉంటున్నారు అందరూ, బ్రహ్మాండం ఆహా ఊహో అని మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుంటే రేట్లు భయంకరంగా పెంచేస్తుందని డెఫినెట్గా లేకుండా చెత్త మద్యం ఇస్తున్నారు కాదు. ఇంతకాలం బీ ఫామ్ లైసెన్స్ లో పెంచే అధికారం లేనిది ఈ పర్టికులర్ ప్రభుత్వం పెంచే అధికారం ఎలా తీసుకుంది, ఎందుకు తీసుకుంది? ఇప్పుడు వాళ్ళకి నిజంగా చూసుకుంటే ఆ పెంచే అధికారం తీసుకుని వాళ్ళ డైరెక్ట్ ఇంతకుముందు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు వెళ్తున్నారండి, కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు. నరసింహారావు చెప్పింది ఒకటికి ఒకసారి వెళ్ళాలి, అలాంటిది 30-40 సార్లు వెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు. అసలు కోర్టుకి వెళ్ళే పరిస్థితి లేదండి. ఇప్పుడు సింగిల్ జడ్జి ఆర్డర్ ఉంది, ఆ సింగిల్ జడ్జి ఆర్డర్ని బెంచ్ కొట్టేసింది. బెంచ్ కొట్టేసిన తర్వాత ఇక దాని మీద వెళ్ళాలంటే ఓన్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకునేటంత అవకాశం ఇక్కడ ఎవరికి ఉండదు. సో ఆ సమస్య క్లోజ్ అయిపోయింది. ఆ సమస్య క్లోజ్ అయిపోయిన తర్వాత మీద 30 రోజులు డబ్బులు మేము ఉంచుకుంటాం. ఇప్పుడు 30 రోజులు డబ్బులు ఉంచుకుంటామంటే అసలు ఏ వ్యాపారం నడుస్తుందండి? ఇంకోటి ఈ 30 రోజులు ఉంచుకుంటాంలో అసలు సిస్టమ్ము ఇన్నేళ్ల సిస్టంలో ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే యాక్చువల్గా యాక్ట్ ఏముంది, అలాగే మీ ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఏముంది అనేది రెండు ఆలోచిస్తామండి. యాక్ట్ ఒక రకంగా ఆలోచిస్తాం, ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఒక రకంగా. ఇక్కడ ప్రాక్టీసింగ్ సిస్టంలో ఇక్కడ మనీ సర్క్యులేషన్ ఎలా జరుగుద్ది, ఎలా ఒక సినిమా తయారవుతుంది, ఎవరెవరు ఎలా ఇది చేస్తారు అనే దగ్గర వచ్చే టోటల్ సిస్టమ్ని కుంగ తీసేసి అసలు టోటల్ ఇండస్ట్రీనే క్లోజ్ చేసేసే పరిస్థితి తీసుకొస్తున్న ఈ పరిస్థితిలో అప్పుడు క్లోజ్ అయిపోయి ఇంకా వినియోగదారుడు ఏంటి, సినిమా చూస్తాం ఏంటి, టికెట్ ఏంటి, అప్పుడేమవుతుంది ఈ సినిమాలు, ఈ అసలు ఈ గవర్నమెంట్ ఈ గొడవ మనకు ఎందుకు లే అని చెప్పి ఒక ఓటీటీకి వెళ్ళిపోయింది అనుకోండి.
ఓటీటీకి వెళ్ళిపోతే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న థియేటర్ల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఈ థియేటర్ల మీద ఆధారపడిన ఏది క్యాంటీన్ సేల్స్ కానించి పేస్టింగ్ బాయ్స్ నుంచి దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానించి దీన్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మళ్ళీ దీన్ని పోస్టర్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి లేకపోతే ఈ ట్రాన్సిట్ జరిగే ఈ ఎంటైర్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇదంతా ఏమైపోతే కుంగతి పడిపోతే అసలు ఆర్థిక వ్యవస్థ ఏమైపోద్ది? ఎంప్లాయ్మెంట్ లేకపోతే మళ్ళీ నక్సలిజం అని చెప్పి ఇంకో దీంట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈ సినిమాలు ఈ థియేటర్లు ఈ సిస్టమ్ లేదనుకోండి, లేకపోతే ఒక ఒక క్షణికమైన ఒక ఆవేశానికి లోనయ్యి ఒక నేరస్తుడిగా మారాడని చెప్పి బోళ్ళు చెప్తారండి. బోళ్ళు మన ఈవెన్ మీడియా పరంగా కూడా ఒక కోర్టు జైలుకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఒక రకమైన క్షణికావేశంలో నేను పలానా తప్పు చేశాను అంటాడు. ఆ క్షణికావేశాన్ని అతను మర్చిపోవటానికి ఈ సినిమా అనేది దోహదపడుతుందండి. ఇది వినోదం. అందుకని ఈ సినిమా మీద ధరల నియంత్రణ యాక్చువల్గా గవర్నమెంట్కి ఉంది. అదర్వైజ్ ఏ ప్రొడక్ట్లోనూ ధరల నియంత్రణ గవర్నమెంట్కి లేదండి. అది అది అతను ఎంత ధరని నిర్ణయించుకోవచ్చు, ఆ ధరకి ఒక జిఎస్టీ కడతాం, దాని వరకు ఎంఆర్పీలు ఉంటాయి. సో ఇలాంటి సిస్టంలో ఉంటే ఇలాంటి సిస్టమ్ మొత్తానికి వ్యతిరేకంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఆయన అన్నట్టుగా రేట్లు పెంచేస్తాయి. మరి సబ్స్క్రిప్షన్ వాళ్ళు కూడా పెంచారు. మరి మరి ఇట్లా చేసుకుంటే అసలు ఏంటి? ఇప్పుడు సామాన్యుడు ఏమైపోతాడు? ఏంటి ఇది? సామాన్యుని కుంగ తీసేయటానికి ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు దానికి మన బ్రహ్మాండం అండి అని చెప్పేసి ఏదో ఇలా ఉంది. ఇప్పుడు ఇదే మొదలైంది, ఇది 30 రోజులు మొదలైంది. ఇక ప్రతి పరిశ్రమలోకి వెళ్ళి ప్రతి పరిశ్రమలో మీ డబ్బులన్నీ మాకు ఇచ్చేసేయండి, మేము తర్వాత ఇస్తాము అనే స్కూల్లోకి వెళితే ఏమైపోతుంది? ఇప్పుడు కాదండి, మందు ఇంపార్టెంటా సినిమా ఇంపార్టెంటా? ప్రతి ప్రేక్షకు ప్రతి ఒడి కూడా మందు అనేది కంపల్సరీ అలవాటు అయిన వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మందు కావాలండి. దాని 50 రూపాయలు కూడా మీరు రుణాలు చేశారు, అది పెంచితే పర్లేదు. మీరు సినిమా అనేది సెకండరీ అండి, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు. సినిమా లేకపోతే మాకు టీవీ ఉంది, యాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, బోర్డు ఉన్నాయండి, దాంట్లో చూస్తారు. సినిమా అనేది మనకి ఒక చిన్న ఆల్టర్నేటివ్ తప్ప బోర్డు ఉన్నాయి దాంట్లో. అట్లా దీని మీద పడి మీరు దీన్ని మీరు తగ్గించడం ఏంటి? మీ ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుంది? ఎక్కడ ఓ థియేటర్లో ఫ్రాడ్ జరిగింది మీకు తెలిసింది అనుకోండి. మీరు ఎన్ఫోర్స్మెంట్ ఉంది, మీ దగ్గర బోల్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, అలాంటి అటాక్ చేయండి, థియేటర్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మేము మాస్క్ కట్టుకుపోతే 10 రూపాయలు ఫైన్ వస్తున్నారు, మీరు సిగ్నల్ దాటితే 100 రూపాయలు ఫైన్ వస్తున్నారు. మా చెప్పట్లేదు మీరు సెల్ వచ్చేస్తుంది అది. ఇంత క్రమశిక్షణ ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఒక సిగ్నల్ పెడితేనే మీరు దాటితేనే మాకు 100 రూపాయలు ఫైన్ వస్తున్నారు కదా, మీ దాని కూడా ఫైన్ అండి పట్టుకోండి. ఒకడెవడో ఎక్కడో చిన్న ఫ్రాడ్ చేశాడని చెప్పేసి వ్యవస్థనంతా మీరు హ్యాండిల్ చేసుకుంటాం అనేది న్యాయం కాదు. రెండోదండి, ఇప్పుడు సామాన్యుడు 50 రూపాయలు కోట తిని తాగి పడుకుంటాడండి, ఆడి మీద మీరు 200 రూపాయలు బరువు వేశారు మీరు, అది మీకు సరిపోవట్లేదు. మళ్ళీ సినిమా కూడా మీకు కావాల్సి వచ్చిందా? సినిమా మీద లక్షల మంది కోట్ల మంది జనం బాధపడున్నారు. అంటే నరసింహారావు అనేది బుక్ మై షో వాడు 2 రూపాయలు 3 రూపాయలు తీసుకోవాల్సిన వాడు 15 రూపాయలు తీసుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అంత తీసుకోవాలి, బుక్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అంత తీసుకోవాలి ఉందండి జీవోలో. ప్రభుత్వం ఎంత తీసుకోవాలో లేదు, ఇంకోటి ఏంటంటే నెల రోజులు వాళ్ళు ఉంచుకుని వాళ్ళు ఇవ్వటం. ఒకటి బుక్ మై షో పర్సంటేజ్ కంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది అనేది నా ఉద్దేశం. సత్యనారాయణ గారు ఐడియా అప్పుడు ఏమంటారు నరసింహారావు అని? బుక్ మై షో కానీ బుక్ మై షో కంటే ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటే ఏం చేస్తారని? బుక్ మై షో మీద 20 కేసులు వేసాను, ఈజీ మూవీస్ మీద 4 కేసులు. కాదండి, బుక్ మై షో కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ రేపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మీరు ఏం చేస్తారా? ఖచ్చితంగా పిల్లేస్తాం సార్, హైకోర్టులో పిల్లేస్తాము, తీసుకోదు. ఎందుకంటే వీళ్ళకు 5 రూపాయలు పర్మిషన్ ఇచ్చి గేట్వే. కాదండి, రాష్ట్ర ప్రభుత్వం ఇందులోకి ఎంటర్ అయ్యేదే ఇన్కమ్ కోసం కదా, తీసుకోదు ఫ్రీ సర్వీస్ చేయడానికి. దానికి ఏం పని? దానికి ఏం పని అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కాదండి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 50 రూపాయలు 100 రూపాయలు 200 చేశారు అంటున్నారు. సినిమా టికెట్ సర్వీస్ చేయడానికి వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? మద్యం సీసా కన్నా వినోదం కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 రూపాయలు 10 రూపాయలు మద్యం కంపల్సరీ, వినోదం కంపల్సరీ కాదు. ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకునే బ్రాండ్లు దొరకవు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బ్రాండ్లే తాగాలి. ధరలు భయంకరంగా పెంచారు. ఇన్కమ్ వస్తున్న వ్యవహారంలోకి ఎంటర్ అయినప్పుడు మీకు సంఘసేవ చేయడానికి 2 రూపాయలు కమిషన్ తీసుకోవడానికి ఎందుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు? మిమ్మల్ని ఎవరు అడిగారు సర్వీస్ చేయమని? దానికి సార్ గేట్వే చార్జెస్ ఉంటాయి, గేట్వే చార్జెస్ పోనీ ఇంకో 1 రూపాయలు 2 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు అంటున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అంతటా సరిపెట్టుకోవాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు పెంచింది సర్వీస్ పడుతుంది, టికెట్ మీద సర్వీస్ ఛార్జ్ ఏం చేస్తారు మీరు? పైగా ప్రేక్షకుడు టికెట్ 100 రూపాయలు పెట్టి థియేటర్లో టికెట్ కొంటే ఆ డబ్బు డిస్ట్రిబ్యూటర్ రావాలి, వెంటనే ఎగ్జిబ్యూటర్ రావాలి, ప్రొడ్యూసర్ రావాలి. అంతేగాని గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఉందండి, సాఫ్ట్వేర్ డెవలప్ అయి ఉన్నది. ఎందుకు అసలు ప్రేక్షకుడు డబ్బు అక్కడ ఎందుకు మీకు? ఇప్పుడు మేము ఓటీటీలు ఉన్నాయండి, ఓటీటీలు పెరుగుతారు ఎప్పటి నుంచి. ఇప్పుడు థియేటర్లు ఏ వ్యవస్థ పోతుందని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు నియంత్రించాలి. జీవో తెచ్చింది, 100 రూపాయలు మించి ఉండకూడదు. అదే పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో 100 రూపాయలు మించి రేట్లు ఉండడానికి లేదు. అది నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అంతకుమించి ఎవరైనా వసూలు చేస్తే
వినండి సార్, మీరు ఆంధ్రాలో కామన్ ఫ్లాట్ టికెట్లు 10 రూపాయలు టికెట్ తీసుకోవాలి, 100 రూపాయలు టికెట్ తీసుకున్నా 10 రూపాయలు కూర్చోవాలి. ఎవరు ఫస్ట్ పోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సీట్. అది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? థియేటర్లు కూడా ప్రతి ఊళ్ళో 10 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ అని ఎక్కడ పెట్టట్లేదు. నరసిరావు గారు, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అదే జాయింట్ కలెక్టర్ గారి పరిధిలో ఉంటది. ఏం చేయకుండా మేనేజ్ చేస్తున్నది ఈ మాఫియా, మీకు తెలుసు సార్. అంటే మీరు ప్రభుత్వం తీసుకున్నా అంతే అవుతుంది కదా? గవర్నమెంట్ ఫ్రాడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ తీసుకున్నా అంతే అవుతుంది కదా? మరి అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండడా? కా సార్, గవర్నమెంట్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేయొచ్చు ఈ దోపిడీ. గవర్నమెంట్ రెండు ఒకటైనప్పుడు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. మీరు అంటున్నది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంటే కదా, ఏజెన్సీలు సరిగ్గా పనిచేయట్లేదు. జాయింట్ కలెక్టర్ అని మీరు చెప్పారు. జాయింట్ కలెక్టర్లు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు, దోపిడీ అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు మీరు వేసిన నెపం ప్రభుత్వం మీదే. అవును, మొత్తం ప్రభుత్వానికి ఇస్తే మాత్రం ఏమవుతుంది అంటున్నా? వాళ్ళు ఇద్దరు ఓట్ అవుతారు అప్పుడు. కనీసం ప్రభుత్వం అట్లా సార్, కామన్ మ్యాన్ ని చూసే ప్రభుత్వం కమిటీ 20 రూపాయలకు రికమెండ్ చేసినా ప్రభుత్వం 10 రూపాయలే ఫిక్స్ చేసింది పూర్ పీపుల్ మీద పడుతుందని. అయినా వీళ్ళు 200 రూపాయలకు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు హైకోర్టుకి వెళ్ళి. గవర్నమెంట్ స్కూల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ప్రైవేట్ స్కూల్ కి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నారు? అక్కడ సరిగ్గా పని చేయట్లేదు కదా? రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్ కనుక హ్యాండ్ చేసుకుంటే థియేటర్ కూడా జనం రారు. అక్కడ లోపల వెంటిలేషన్ ఉండదు, లోపల శానిటైజేషన్ ఉండదు. ఏం ప్రేక్షకుడు ఏడుస్తున్నారు సార్? ఇండస్ట్రీ ఆలోచన చేయాలి. ప్రేక్షకుడు ఏడుస్తున్నాడు నిజంగా. ప్రేక్షకుడు ఏడవక్కలేదు. ప్రేక్షకుడు బోల్డ్ ఆల్టర్నేటివ్ ఉన్నాయి. అది ఈవేళ ఫోన్ పెట్టుకుంటే ఫోన్లో సినిమా అవుతుంది, పైరసీ 5 నిమిషాలు వస్తుంది. నిన్న రిలీజ్ అయిన సినిమా ఈవేళ పైరసీ సినిమా దీంట్లో ఉంది. ప్రేక్షకులు నరసింహారావు, ఒకటిసారి బి ఫామ్ లైసెన్స్ లో ఉండేది పెంచుకునే రైట్ గవర్నమెంట్కి లేదు. ఇప్పుడు ఇప్పుడు కోర్టు కాదు సార్, కొన్నిసార్లు చేశారు, ఒరిజినల్ గా రైట్ అయితే లేదు. 2005 అని అమెండ్మెంట్ ఎందుకు చేసింది? ఇప్పుడు అమెండ్మెంట్ ఇప్పుడు ఈ రెండేళ్లలో ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేసింది అని నేను అడుగుతున్నాను సార్. ఇదివరకు మీరు ఉందంటున్నారు, ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం ఎందుకు? వెల్కమ్ బ్యాక్. నరసింహారావు మాట్లాడుతూ అనేక సార్లు మీరు కోర్టుకి వెళ్ళి కోర్టును తప్పుదోవ పట్టించి ఆటలు తెచ్చుకున్నది. కోర్టును తప్పుదోవ పట్టించడం అనేది అనకూడదు మనం యాక్చువల్లీ, ఎందుకంటే సింగిల్ జడ్జి, ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టులు ఇంత దాకా వెళ్ళారు. ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళకూడదు అంటున్నారు, మరి ఇన్నిసార్లు మీరు కూడా కోర్టుకి వెళ్ళకూడదు అంటారు. కోర్టుకి వెళ్ళాక ఎవరికైనా ఉంటుంది, అందరికీ ఉందండి. రెండు ఏటీఎంలో వాడుతున్నారనే ఓడు అది కరెక్ట్ కాదు. మనం వెనక్కి తీసుకోవాలి నరసింహారావు. న్యాయస్థానాన్ని మనం దురుద్దేశం ఆపాదించడం కరెక్ట్ కాదు సార్. సార్, వీళ్ళు ఫేర్గా నేనేమంటున్నానంటే న్యాయస్థానానికి దురుద్దేశాన్ని ఆపాదించొద్దు. మీరు వీళ్ళని అంటే అనండి నరసింహారావు, అంత పెద్ద చదువుకుని అంత న్యాయ వ్యవస్థలు ఉన్న వాళ్ళు వీళ్ళు తప్పుదోవ పడిస్తే ఏటీఎంలో మరి మనం అనకూడదు. అది మీరు కూడా చదువుకున్నారు నరసింహారు. నరసింహారు, మీరు ప్రేక్షకుల తరఫున బకాలతో తీసుకున్నారు కాబట్టి మాట చెప్తున్నా. ప్రేక్షకులు అంటే ఎవరు? మనిషి కదండి. మనిషికి మీరు 5 సంవత్సరాలకి మీరు చెప్పారు 2015 అని చెప్పారు, జీవో చెప్పారు కదా. 2015లో మన కరెంటు బిల్ ఎంత ఉంది, మనకి గ్యాస్ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, వినండి వినండి, రైస్ ఎంత ఉంది, నూనె ఎంత ఉంది, ఇవాళ 2021లో ఎంత ఉంది, వీటి మీద మీరు పోరాడరా? ఆ ప్రేక్షకుడు మీ మనిషి కాదా? గవర్నమెంట్ గవర్నమెంట్ ఆస్తులు అయ్యి రెండోది పెంచుతుంది గవర్నమెంట్. కాదండి వినండి వినండి, కమిటీ వేయించుకుంటున్నారు, 7 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. ఇది అది వదిలేండి సార్. ముందు మీతో మాట్లాడదాం, మీరే మాకు జగన్ అంటే మీరు 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 ఉన్న లైన్ లో అడుగుతున్నారు కాబట్టి మీ మీద మీకే చెప్తాను. ఇప్పుడు జగన్ గారు దూరం చేసుకుంటున్నారు మీరు. వినండి వినండి, ప్రేక్షకుని దూరం చేసుకుంటా ఏమండి? ప్రేక్షకుడు ఇష్టమైతే వస్తా లేదా రాడు, మీ బతిమాలిన రాడు, ఊరికే టికెట్ ఇచ్చిన రాడు. తెలుసా మీకు టికెట్ 10 రూపాయలు పెడతాను నా సినిమా, రండి. ఎవరన్నా వస్తారేమో, ఎవరు రాడు. సినిమాకి గ్లామర్ ఉండి ఆ సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడు ఉంటేనే వస్తాడు థియేటర్కి. మీరు బతిమాలిన రాడు. ఈ వారంలో 4 సినిమాల గురించి మాట్లాడుతున్నారు. 40 సినిమాలైనా ప్రేక్షకుడు డిమాండ్ అండ్ సప్లై, సినిమా బాగుంటేనే వస్తాడు సార్. ఆ 4 సినిమాల గురించే మాట్లాడుతున్నారు మీరు, 100 మంది సినిమాల గురించి మాట్లాడారు. ఎంత మంది ఏడుస్తున్నారు చూడండి. ఎవరు ఏడవట్లేదండి. సినిమా ప్రేక్షకుడు అని ఎవరు ఇష్టమైతే వస్తాడో, అది బలవంతం లేదు. రాత్రి క్వార్టర్ అయిపోతే నిద్ర పట్టినోడు కాదు. సినిమా టికెట్ ఆ రేటుకి ఆ సినిమా బాగుందంటే థియేటర్కి వస్తాడు. మీరు ఊరికే ఒకే టికెట్ పై 2 చిత్రాలు చూపించిన సినిమాకు రాడు. ఆ విషయం వదిలేండి. ఇంకో విషయం చెప్తానండి, జగన్ గారు కంట్రోల్ చేయవలసింది టికెట్ల మీద కాదు, హీరో రెమ్యునరేషన్ కంట్రోల్ చేయండి.
పలానా హీరోకి ఇంతే వాళ్ళ రెమ్యునరేషన్ కోట పెట్టండి, మేము ఒప్పుకుంటాం. లేదంటే ఇవన్నీ కూడా ఫిలిం ఛాంబర్ ఆధీనంలో ఉండాలి, ఫిలిం ఛాంబర్ కంట్రోల్లో ఉండాలని పెట్టండి. అంతేగాని టికెట్ రేట్లు పెట్టడం కాదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 10% 5% అన్నీ పెరుగుతుంటాయి కదా. అన్నీ నూనె పాలు ఆవు ఎన్ని పెరిగినప్పుడు టికెట్ రేట్ ఎందుకు పెరగకూడదు? అయినా ప్రతిసారి కూడా గతంలో వినండి, అసలు మీకు ఒక్కసారి 2005 వరకు లైసెన్సింగ్ అథారిటీ రండి, 2015 ఉండకండి, 2005 టికెట్ మీరు తెలుసా మీకు 175 జీవో తీసుకొచ్చారు వైఎస్ పీరియడ్ లో 175 జీవో. ఆ రోజు నుంచి ఎప్పటికి ప్రతి 3 ఇయర్స్ కూడా ప్రతి 3 ఇయర్స్ కమిటీ చేస్తున్నారు, కమిటీలో ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. విపరీతంగా పెద్దలు సినిమాలు రిలీజ్ అయినప్పుడు 100 రూపాయల టికెట్ ని 300 500 పెంచుకోవడం దుర్మార్గం, దారుణం. ప్రేక్షకుడి తరపున ఖండిస్తాం, ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది, ఖండించాలి. ప్రతి 3 ఏళ్లకి రేటు పెంచుతున్నారన్నారు కదా, ప్రతి 3 ఏళ్లకి థియేటర్లకు సంబంధించిన కరెంట్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు సార్. ఆ థియేటర్ రోడ్ వాడు మాత్రం ట్యాక్సులు కట్టాలి, కరెంట్ కట్టాలి, అన్ని కట్టాలి. 3 ఏళ్ల క్రితం టికెట్టే వాడు అమ్మాలంటే వాడు బతకాలి కదా. రెండోది, ఇదే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది, గ్యాస్ మీద ధరలు పెంచారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు, ఐటీ పెంచుతారు, నిత్యావసరాల ధరల మీద పెంచుతారు, అగ్గిపెట్టల రేట్లు పెంచుతారు, కొవ్వొత్తుల రేట్లు పెంచుతారు, అన్ని పెంచుతారు, ఇంటి ట్యాక్సులు పెంచుతారు, కొత్త కొత్త ట్యాక్సులు వేస్తారు. సినిమా థియేటర్ల వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్ కి పెంచుకోవడము అంటే దానికి సంబంధించిన నియంత్రణ పూర్తిగా అధికారుల కమిటీలు ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి. అంతకు మించి ఎవరిన వసూలు చేస్తే వాళ్ళ లోపల ఏమనండి, సీట్ చేయమనండి. కరోనాలో వాడని కరెంట్ కూడా ఛార్జ్ చేశారండి, మినిమం బిల్ అని చెప్పేసి. టోటల్ థియేటర్ క్లోజ్ అయిపోయింది, వాడలేదు. యాక్చువల్ ఎంత వాడిందో వాడిన దానికి తీసుకోండి, ఈ వాడన దానికి తీసుకోవద్దు అంటే వాడన దానికి కూడా మరి తీసుకుని ఇదంతా చేశారు కదండి. మళ్ళా ఈ వాటర్ అసలు క్లోజ్ చేసేసాం, క్లోజ్ చేసిన తర్వాత వాటర్ సెవరేజ్ బోర్డుది, సెవరేజ్ బోర్డు అవి బిల్స్ వాయించారు. మొత్తం క్లోజ్ అయిన పీరియడ్లో కూడా, క్లోజ్ అయిన దాంట్లో కూడా ఇలా వసూలు చేయటం అనేది అతి దారుణమైన విషయం అండి. ఇది ఇది ఒక సర్టెన్ సెక్షన్ కానీ అంటే ప్రేక్షకుడు అంటే ప్రజలు అండి, ప్రజలు అన్ని విధాల అన్ని రకాలుగా దోపిడీ గురవుతున్న ప్రజలు ఒక మానసిక సంక్షోభంలో ఒక డిప్రెషన్లో ఉంటే వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి ఆ మానసిక